వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఒకవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యి 3 రోజులు దాటింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవాళ నుంచి జరగబోతున్నాయి. అయితే 5 రోజులు వర్షాకాల సమావేశాలు అంటున్నారు. దీనికి సంబంధించి అయితే ఒక క్లారిటీ లేదు. ఇవాళ బీఎస్సీ సమావేశం తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ 5 రోజుల సమావేశాలు చాలా కీలకంగా మారబోతున్నాయి. అనేక అంశాలు రాబోతున్నాయి. ముఖ్యంగా 3 రాజధానుల అంశం తెర మీదగా రాబోతుంది. పోలవరం మీద ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది అనే దాని గురించి ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. వాటన్నిటికీ సంబంధించి మాట్లాడదాం, డిబేట్లోకి వెళదాం. దానికంటే ముందుగా మళ్ళీ పోలవరం నిర్వాసితులు ముంపుకి గురయ్యారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, వరుసగా 3వ సారి ఇదే వర్షాకాలంలో జరుగుతున్న ఒకదాని తర్వాత విపత్తు కారణంగా పైనుంచి వరద నీరు పోటెత్తుతూ ఉండడం కారణంగా మళ్ళీ పోలవరం నిర్వాసితుల బాధలు అన్నీ ఇన్నీ కావు. మొత్తం అక్కడున్న షాపులు, వాళ్ళ ఇళ్ళు అన్నీ కూడా ఈసారి ఇంకాస్త ఎక్కువగానే మునిగిపోయి అసలే అనారోగ్యం తో అనేక మంది ఇబ్బంది పడుతుంటే ఈ నీరు వచ్చి కూడా ఇళ్లలోకి చేరడంతో చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఇంకా అనారోగ్యాలు పాలవుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అంటూ కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మాట్లాడదాం. రంజిత్ గారు ఉన్నారు అక్కడ నుంచి, స్థానికులు జూమ్లో తీసుకుంటున్నాం ఆయన. రంజిత్ గారు నమస్తే. నమస్తే రంజిత్ గారు. ఏంటి వరుస పెట్టి వస్తున్నట్టుంది వరద, ఆ విజువల్ అది చూస్తుంటే మొత్తం ఒక నదిలాగానే మారిపోయి ఉన్నాయి గ్రామాలు. ఇది మేడం ముందుకేంటంటే మనకి దాదాపు జూలై 11 నుంచి ఇప్పటివరకు ఇప్పుడు కూడా మేము ఇప్పుడు కూడా అంటే గోదావరి వరదలు ఉన్నాం మేడం. దాదాపు 2 నెలల పైబడి అంటే వర్షాలు గోదావరి వరదలు 3వ సారి వచ్చింది మేడం. దాదాపు అంటే జనాలు మొట్టమొదటిగా వచ్చిన గోదావరి దాదాపు ఒక 20 డేస్ ఉంది మేడం. ఆ తర్వాత 2వ సారి వచ్చిన గోదావరి ఒక 16 రోజులు ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇది ఈ 3 సార్లు వచ్చిన గోదావరి వరదకి ఎటు వెళ్ళాలో తెలీదు. అసలు ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఎంత వస్తుందో ఫ్లడ్, ఎక్కడికి వెళ్ళాలి మీరు, తాత్కాలిక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ, తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయడం కానీ, లేదా వాళ్ళకి దానికి సంబంధించి ఏమైనా వాటర్ ప్యాకెట్లు కావచ్చు, లేకపోతే నిత్యావసర సరుకులు కావచ్చు, ఎవరిని ఇచ్చి ఇక్కడ పంపిద్దామని ఆలోచన ప్రభుత్వం నుంచి మేడం ఇంతవరకు ఒక అధికారి కూడా స్పందించలేదు మేడం. ముఖ్యంగా ఏంటంటే అక్కడికి ఎవరైతే వాళ్ళు ఇన్ని అంటే దాదాపు ఫస్ట్ వచ్చిన గోదావరి వరదకి భయపడి చాలా మంది కూడా కోనవరం లాంటి హెడ్ క్వార్టర్, ముఖ్యంగా చాలా డ్యామేజ్ అయిన హెడ్ క్వార్టర్ కోనవరం మేడం, కోనవరం విఆర్పురం. ఈ హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి అందరూ కూడా దాదాపు మైదాన ప్రాంతం అంటే వాళ్ళ చుట్టాలకి వాళ్ళ బంధువులకి అక్కడికి వెళ్ళిపోయి సామాన్లు మొత్తం పోయి కొంతమంది సామాన్లు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ మళ్ళీ ఇప్పుడు దాదాపు ఏంటంటే సరే జూలై వెళ్ళిపోయింది, ఆగస్టు వెళ్ళిపోయింది, ఇప్పుడు సెప్టెంబర్ వచ్చింది కదా గోదావరి రాదనుకుని ఇప్పుడిప్పుడే సామాన్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి మేడం. మళ్ళీ వెంటనే గోదావరి వచ్చింది, మళ్ళీ మళ్ళీ కనబడుతుంది ఎక్కడికక్కడ అన్ని మునిగిపోయినట్టున్నాయి. వస్తే ఇబ్బంది ఏంటంటే మేడం దాదాపు ఇది శబరి గోదావరి సంగమ ప్రాంతం అవటం వల్ల కోనవరం విఆర్పురం మండలాలకి దాదాపు ఇసుక ఒక్కొక్క ఇంట్లో మేడం చాలా వరకు ఇసుక పోసేసి మ్యాట్ వేసేయటం వల్ల ఒక్కొక్క ఇంటికి మినిమం ఒక 3-4 వేల రూపాయల నుంచి దాదాపు 30-40 వేల రూపాయలు ఖర్చు క్లీనింగ్ కోసం, బురద ఇసుక నష్టము అన్ని. అవును మేడం, చాలా వరకు చాలా నష్టపోయారు మేడం. దాదాపు ఏంటంటే ఫస్ట్ వచ్చిన గోదావరి వరదకి దాదాపు 200 కోట్ల రూపాయల పైన నష్టపోయిన పరిస్థితి మేడం. అయితే ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే మొదటిసారి వరద వచ్చినప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఎలా యాక్టివ్గా ఉంది, ఆ టైంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక రకంగా అంత యాక్టివ్గా లేకపోవడం వల్ల అనేక సందర్భాల్లో మీరంతా వచ్చి మాట్లాడడంతో కాస్త కుస్త సహాయక చర్యలు నడిచినట్టున్నాయి. కానీ ఇప్పుడు సెకండ్ వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఇప్పుడు వస్తున్న దాని మీద కూడా ఏమైనా అలర్ట్స్ ఉన్నాయా మీకు మేడం? మీకు చెప్పాలంటే మేడం మీకు ఫస్ట్ వచ్చిన గోదావరి వరదకి దాదాపు మా గురించి మా బాధల గురించి మహా న్యూస్ ఛానల్ యాజమాన్యం మొత్తానికి కూడా పోలవరం నిర్వాసిత మండలాల తరఫున మేము కృతజ్ఞత తెలియకుంటున్నాం మేడం. ఎందుకంటే మీరు ప్రతిరోజు ఒక డిబేట్ పెట్టడం, దాని గురించి అధికారులతో మాట్లాడడం చాలా బాగా చేశారు మీరు. మెయిన్ అంటే మీరు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం సిడబ్ల్యూసి అధికారులు మా దగ్గర ఫోన్ నెంబర్లు తీసుకొని అక్కడ నుంచి మేము తీసుకొని మాట్లాడడం కానీ మేడం, ఫస్ట్ వచ్చిన గోదావరి వరద కావచ్చు, 2వ గోదావరి వరద కావచ్చు, ఇప్పుడు వచ్చిన వరద కావచ్చు, ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ప్రకారం వాళ్ళకి మనం ఏదైనా న్యాయం చేద్దాం, ఎంత గోదావరి వరద వస్తుంది, ఎక్కడికి పంపిద్దాం వీళ్ళని, ఎన్ని రోజులు ఉండాలి అనేది కనీసం ఒక అది ప్రభుత్వ అధికారి దగ్గర నుంచి స్పందన లేదు మేడం. దీనికి ఒక స్పెషల్ ఆఫీస్ చేయటం కానీ పోనీ అక్కడెందుకు స్థానిక ఎమ్మెల్యే మేడం, మా రంపచోడవరం ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు ఇప్పటి వరకు కూడా 2వ సారి వచ్చిన గోదావరి వరది
మా రెండోసారి వచ్చిన గోదావరి వరద తీసిన తర్వాత కానీ, ఇప్పుడు వచ్చిన మూడోసారి గోదావరి వరద కానీ, కనీసం ఆవిడ ఎక్కడుందో కూడా జాడలేదు, ఆవిడ కనపడట్లేదు అని చెప్పేసి మేము రేపు ఎల్లుండి ఇచ్చుకోవాలి ఇక కాదు, మామూలుగా ఇంత పత్రికా వరద ప్రకటన వస్తే, ఇచ్చుకోవాలి. ఇంత వరద వస్తే ఎమ్మెల్యే గారు మాట్లాడకపోవడం ఏంటి? కనీసం అధికారులు కానీ కలెక్టర్లు కానీ ఏమైనా అక్కడ బోట్స్ సహాయంతో బయటకు వెళ్తున్నట్టున్నారు. ఈ బోట్స్ ఎలా, మరి ప్రైవేట్ బోట్సా, గవర్నమెంట్ ఏమైనా ఏర్పాటు చేసిందా? మేడం ఇక్కడ ఈ ప్రాంతంలో మేడం యాక్చువల్ అంటే ప్రభుత్వం నుంచి కాకపోతే ప్రభుత్వం నుంచి అంటే మేడం దాదాపు ఇక్కడ ఇదంతా కూడా పోలవరం, ఇదంతా కూడా పట్టిసీమ ఈ పోలవరం కి సంబంధించి టూరిజం బోట్లు ఉన్నాయి మేడం. ఆ బోట్లకు సంబంధించి ఎవరికి వారు స్వచ్ఛందంగా పెట్టడమే తప్ప వీళ్ళు వాళ్ళకి సంబంధించి కూడా లైసెన్సులు రద్దు చేసి, అంటే 2019లో వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత లైసెన్సులు రద్దు చేసి అక్కడ కచ్చులూరులో బోటు ప్రమాదం జరిగిన తర్వాత లైసెన్సులు ఇవ్వకుండా పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బంది పెట్టే క్రమంలో చాలా వరకు డబ్బులు ఇచ్చే క్రమంలో వాళ్ళు ఎవరు కూడా ప్రభుత్వం మాకు ఫస్ట్ నుంచి సహాయ మా బాధలప్పుడు టూరిజం కి సంబంధించి పర్మిషన్ ఇవ్వటం కానీ మేము బోట్లు నడుపుకోవడం పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మేము ఇప్పుడు ఎవరికి మా వ్యక్తిగత అవసరాలు ఉన్నాయి కాబట్టి మేము చూసుకుంటామని చెప్పేసి ఎవరు కూడా ప్రభుత్వానికి సహకరించిన పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఆ రకంగా వాళ్ళు ఇబ్బంది పెట్టింది. దాదాపు అంటే దాదాపు ఒక బోర్డు వచ్చి 50 లక్షల రూపాయలు 1 కోటి రూపాయలు పెట్టి బోర్డు కొనుక్కుని అప్పు చేసి బోర్డు కొనుక్కున్న వాళ్ళు కూడా మేడం ఇవాళ రోడ్డు ఎక్కి తినడానికి సో అంటే తిరిగి అంటే ఇల్లు, పరిస్థితి. ఈ ఇల్లు కూడా ఎక్కడ వీళ్ళకి రిహాబిలేషన్ లాంటివి ఏమి పెట్టకపోవడం వల్ల అక్కడ ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఫుడ్ లేదు, మరి ట్రాన్స్పోర్ట్ కూడా ఆ బోట్లు కూడా వీళ్ళ సొంత డబ్బులతోనే వెళ్ళడం, ఎందుకు ఈసారి అంత దారుణంగా వదిలేయడం ఇంత వర్షం కనబడుతుంటే అక్కడ? మేడం ఈసారి కాదు మేడం, మొట్టమొదటిసారి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 2020లో వచ్చిన గోదావరి వరద దాదాపు 18 రోజులు ఉంది మేడం. ఆ రోజు కూడా సేమ్ ఇదే పరిస్థితి. వాళ్ళు ఏమన్నారంటే 2019లో వీళ్ళు అధికారం చేపట్టిన తర్వాత ఆగస్టు లో గోదావరి వరద వచ్చింది సార్, అప్పుడు ఓపికలేదు మేడం. 2020లో వీళ్ళకి 1 సంవత్సరం అనుభవం వచ్చింది, పరిపాలన అనుభవం ఉంది. 2020కి ఏం చేయాలి మేడం? ఇక్కడ ప్రీవియస్ గా చేసిన ఎవరైతే సబ్ కలెక్టర్లు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, పీఓ ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించుకొని ఇప్పుడున్న వాళ్ళతో కోఆర్డినేషన్ చేయించుకొని అవన్నీ అవన్నీ షాప్స్ ఉన్నట్టున్నాయి మొత్తం. ఆ బోర్డులు ఒకటే కనబడుతున్నాయి షాపులకి, ఇళ్లకి కూడా పైన టాపులు ఒకటే కనబడుతున్నాయి మేడం. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ కోనవరం హెడ్ క్వార్టర్ మొత్తం మునిగిపోయింది మేడం. మేము ఆల్రెడీ నిన్న మీకు మా విజువల్స్ పంపించాను, కోనవరం హెడ్ క్వార్టర్ మొత్తం మునిగిపోయింది. అంటే వాళ్ళకి ఎట్టి అంటే ఆల్మోస్ట్ ఏంటంటే మేడం, అంత గోదావరి వరద వస్తున్నా కూడా జనాలు వాళ్ళ సామాన్లు తీసుకెళ్లకుండా రోడ్ల మీద కూర్చొని 1 గంట సేపు 2 గంటల సేపు రాస్తారోకో చేశారు మేడం. మా క్వారంటైన్ ప్యాకేజ్ ఇప్పించండి, మేము ఈ బాధలు పడలేము, 2-3 సార్లు గోదావరి వస్తే మేము ఎట్టి వెళ్ళాలి, ఏం చేయాలి? ఇప్పటి వరకు మేడం మొట్టమొదటిసారి గోదావరి వరదకి ఈ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణ సహాయం కింద ఇస్తానన్న 10,000 రూపాయలు ఇళ్లకి, తాటాకి ఇళ్లకి ఇప్పటి వరకు కూడా 1 రూపాయి పడలేదు మేడం. ఆ ఇళ్ళని కూడా అంటే పేక మేడలా కూలిపోయినాయి. మరి ఇతను జగన్మోహన్ రెడ్డి ఇచ్చేంత వరకు కూడా వీళ్ళు ఎక్కడ ఉండాలి మేడం? అంటే వీళ్ళు కనీసం అంటే మామూలుగా డేరాలు కూడా, అంటే డేరాలు కూడా ఈ ఇక్కడ నుంచి ఈ ప్రభుత్వం నుంచి కనీసం బరకాలు డేరాలు కూడా ఇవ్వలేదు మేడం. మరి బరకాలు డేరాలు ఇవ్వకుండా, ఆరోగ్య పరంగా చూసుకోకుండా, నిత్యావసర సరుకులు ఇవ్వకుండా ఇతను 10,000 రూపాయలు ఇచ్చేంత వరకు ఎక్కడ ఉంటారు మేడం? రోడ్డు మీద ఉన్నారు మేడం. వాళ్ళని చూస్తుంటే చాలా హృదయ విదారకం ఉంది. కానీ ఇంత 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 దారుణంగా ఉంటే మరి ప్రభుత్వం అధికారులు స్పందించకపోవడం ఏంటో అసలు? ఎందుకంటే జూలై నుంచి వస్తుంటే ఇప్పటికీ 2 నెలలు 3 నెలలు దాటిపోతుంటే అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువ వస్తాయి, నష్టం పెరుగుతుంది, వాళ్ళకు ఉపాధి లేకుండా అయిపోతుంది, పనులు చేసుకోవడానికి లేదు. మళ్ళీ ఈ వరద వస్తుంటే ఆదుకునే వాళ్ళు లేకపోతే చాలా కష్టం. డెఫినెట్గా దీని గురించి మళ్ళీ మాట్లాడదాం రంజిత్ గారు. ఒక ఒక మీలాంటి వాళ్ళు కొంచెం యువత ధైర్యం భరోసాని నింపాలి అక్కడ ఉన్న వాళ్ళల్లో. గతంలో కూడా మీరు చాలా సాయం చేసి వాళ్ళందరినీ ఒడ్డుకు చేర్చడానికి ఒక అండగా నిలబడ్డారు. మళ్ళీ మళ్ళీ ఈ వరదలు అనేది ఈ ప్రాంతానికి కొత్త ఏం కాదు, కానీ మీరు అన్నట్లుగా ఆర్ఎండ్ఆర్ ప్రాజెక్ట్ ఏమవుతుంది, ప్రభుత్వాలు ఎలా వీళ్ళ మీద ఒత్తిడి చేయాలి అనేది ఇక ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎనీవే